ఫస్ట్ టైమా? ఓకే. నేను ఫస్ట్ టైం సార్. సెకండ్ టైం సార్. లాస్ట్ సీజనా? లేదు సార్, ఈ సీజన్ అనుకుంటా. ఆల్రెడీ వచ్చావా ఈ సీజన్ లో? లాస్ట్ సీజన్. అప్పుడు ఇండస్ట్రీకి వచ్చావా అని. ఎవరు నీకు ఇన్స్పిరేషన్? వైజాగ్ లో షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే హైదరాబాద్ లో ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. మా కాలేజ్ లో థియేటర్ చేసినప్పుడు దట్ వాస్ సంథింగ్ దట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. 2015-16 లో స్టార్ట్ అయింది సార్. నా కాలం మీద నేను నిలబడి ఎదగాలనుకున్నాను. సో అదే, అందుకే ఈ స్టేజ్ లో ఉంది. జాబ్ వదిలేసి వచ్చి హైదరాబాద్ లో నేను ట్రయల్స్ చేసుకుంటున్నప్పుడు కూడా తనే నాకు సపోర్ట్ ఉండే. సర్లే, ఓకే ఓకే, ఇప్పుడు తెప్ప సముద్రంలో మా నా ఫాదర్ గా చేశారు. నన్ను కూడా అడిగారు ఫస్ట్. యా చెప్పకూడదు. అప్పుడే ముఖ చిత్రం చేస్తున్నాను. రవి గారు అయితే ఇంకా బాగుంటది. ఆల్రెడీ ఈ పాజిటివ్ ఇమేజ్ బాగుంటుంది. నోట్ దిస్ పాయింట్, రవి గారు అయితే ఇంకా బాగుంటుంది అంటే సాయి కుమార్ గారి కంటే బాగుంటుంది అని. సార్ 1 మంత్ వెయిట్ చేశాను సార్. అండ్ నేను వదిలిచేసి వాడి సినిమాలని సూపర్ హిట్ అయ్యే, మీరు కూడా సూపర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా. నీకు ఇష్టమైన హీరోయిన్? నేను. పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఉన్నట్టున్నావు కదా. లాస్ట్ టైం చెప్పాను నేను ఎపిసోడ్ లో. లాస్ట్ టైం వచ్చాను వచ్చాను గుచ్చు గుచ్చు చెప్తాను. కట్ చేస్తే చెప్పండి రా. సినిమా పేరుకి డబ్బులు ఎవరు? అయ్యో, సర్కారు వారి పాట. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? బాబు నీకంటే ఫాస్ట్. సరే పని చేస్తుందా? అది కాదు, ఇది పని చేయాలి. డబ్బులు ఇవ్వరు. మళ్ళీ 40,000 లాగేశారు. మరి అన్యాయం కదా సార్, ఎవరికి పోయినా వాళ్ళ ఇంటికే వెళ్తాయి. మీ లక్కని పరీక్షించే రౌండ్ అయితే అన్ని మీకే. సో సిరి, ఎనీ లక్కీ నంబర్స్? 1 కానీ 1 చెప్పండి సార్, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 1 చెప్పండి. నేను నువ్వు ఇప్పుడు కమిట్ అయ్యారు కాబట్టి ఎత్తుకోవాలి. కమ్ ఆన్, మళ్ళీ నువ్వేనా? మళ్ళీ నువ్వేనా? నేను ఎత్తుకోవాలి నిన్ను. అదే కదా ఓడి అమ్మ రావాలి కదా. మొత్తం ఫ్యామిలీకి ఏమవుతుంది? మా సిరీస్ లో పానీపూరి ఛాలెంజ్ లో తనే విన్నర్. నువ్వు ఒక నంబర్ చెప్పు. 11 సార్. 4 చెప్పు. 8. నువ్వు ఏమనుకున్నావు చెప్పు. 12 సార్. నాకు తెలుసు, చెప్పేనా? సీజన్ 3 గురించి ఆలోచన. ఇంగ్లాండ్ లో యజమానికి తెలియకుండా ఆన్లైన్ లో తనకు నచ్చిన స్నాక్స్ ఆర్డర్ చేసుకున్న జీవి ఏది? వదల బొమ్మాలి, వదల. నేను నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా. ఈ పాట పాడి ఇంప్రెస్ చేసావా? నా కోసం పాట పాడితే మరి నువ్వు దిష్టి తీస్తే బొమ్మలు కోపం రాదా? అందుకని ఒక్క తోపు తోసింది.